कथंचित् भवति दृष्ट्यान कालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तम् अनिन्दिते. స్వాతి, అమ్మ ఎక్కడ? లోపలుంది. అమ్మా? ఆ అమ్మా, వస్తున్నాను నాన్నా. అమ్మా, ఏమిట్రా? జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా, నన్ను ఆశీర్వదించు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాన్నా, నన్ను ఆశీర్వదించండి. నీకు ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుందిరా. దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళొస్తాను. శ్రీకాంత్, ఏంటమ్మా? ఒక నిమిషం. భగవంతుడా, ఆ
ముందు కుట్టు మిషన్ పెట్టావు, కలిసి రాలేదు. తర్వాత నరసింహ దగ్గర ఉద్యోగంలో చేరావు, అదే కలిసి రాలేదు. శ్రీకాంత్, కనీసం ఏ ఉద్యోగమైనా కలిసి రావాలరా, ఏ సమస్య రాకూడదు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. సరే నాన్న. వెళ్ళొస్తాను నాన్న. ఏమిట్రా కాస్త చూసి నడవచ్చు కదా. ఏమిటి నాన్న, దెబ్బ బాగా తగిలిందా? లేదు నాన్న, నొప్పిగా ఉంది, తగ్గిపోతుందిలే. శ్రీకాంత్, ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు గుమ్మానికి కాలు తగలకూడదురా, అపశకునురా. నాకెందుకో ఈ పూట నువ్వు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదనిపిస్తోందిరా. ఏంటమ్మా, దాంతో పాటు నువ్వు కూడా మొదలు పెట్టావా? ఈ పూట వెళ్ళకపోతే ఉద్యోగం పోతుందమ్మా. ఏం కాదులే అమ్మా, నేను బయలుదేరుతాను. లేదు మావయ్య, నా మనసు ఏదో కేడు శంకిస్తోంది. పైగా పిన్ని ఏం చేసినా అన్ని మనకి సమస్యగా మిగిలాయే తప్పించి ఏది కలిసి రాలేదు. పిన్ని చూసిన ఈ ఉద్యోగం జాయిన్ అవుతానంటే నాకెందుకో భయంగా ఉంది మావయ్య. వద్దు మావయ్య. స్వాతి, ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. అవకాశం దొరికితే చాలు, స్నేహ గురించి నోటుకొచ్చని మాట్లాడతావు. స్నేహ ఏం చేసినా మన మంచి కోరే చేస్తుంది. ఇంకెప్పుడు స్నేహ గురించి తప్పుడుగా మాట్లాడదు. వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న, దేవుణ్ణి తలుచుకుని బయలుదేరు. సరే అమ్మా. వెళ్ళొస్తాను. చెప్పనా. ఇప్పుడే కారు బయలుదేరింది, బండి రెడీగా ఉందా? ఆ రెడీగా ఉందనా? వస్తున్నా, అక్కడే ఉండు.
పోని. అదిగో అదే కారు, త్వరగా పోని. కారు మొత్తం పీస్ పీస్ అయిపోవాలి, బాడీ అడ్రస్ లేకుండా పోవాలి. పోని. తిప్పు, వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పు బండి. హలో 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 ఎవరండి? మొత్తం పీస్ పీస్ అయిపోవాలి, వాడిని గుద్దేయ్. హలో ఎవరండి? హలో హలో చెప్పండి. హలో 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 ఎవరు కావాలి? డ్రెస్ లేకుండా పోవాలి వాడి బాడీ, గుద్దావు. హలో హలో వస్తున్నానండి, మీ దగ్గరికి బయలుదేరాను. హలో 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 సార్, ఒక 5 మినిట్స్లో నేను అక్కడికి వచ్చేస్తానండి. వచ్చేస్తున్నాను సార్. వస్తున్నాను సార్. ఓకే సార్, బాయ్. లెఫ్ట్కి తిప్పు, తిప్పు లెఫ్ట్కి.
వెనక్కి తిప్పు బండి బుద్ధే, అడ్రస్ లేకుండా పోవాలి వాడి బాడీ బుద్ధవు. వెరీ గుడ్. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరేనా? చెప్పు రాజేష్, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ మేడం. లారీతో ఒకే ఒక్క గుద్దు గుద్దించాను, కారు పీస్ పీసులైపోయింది. కారు సంగతి కాదురా, ముందు వాడు సంగతి చెప్పు. చచ్చాడా లేదా? ఇంత పెద్ద యాక్సిడెంట్ చేస్తే ఎప్పుడైనా చచ్చిపోతాడు మేడం, కానీ వీడు మాత్రం బతికే ఉన్నాడు. అయితే తీసుకెళ్లి ఏదైనా హాస్పిటల్లో చేర్పించు. సిక్కులు ఎదురని మాట చెప్పడానికి వాడు బతికితే నువ్వు నేను జైల్లో కూర్చోవాల్సిందే. వాణ్ణి చంపేరా? ఒక్క నిమిషం మేడం. చావరా, తొందరగా చావు. అవతల మా మేడం గారు నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. చావు!